వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ ఉప్పల్ బగాయిలోని రియల్ విజన్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రియల్ విజన్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, రియల్ విజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ సహకారంతో మెగా బ్లడ్ క్యాంపు నిర్వహించారు. ఈ బ్లడ్ క్యాంపులో సంస్థకు చెందిన వారు సుమారు 300 మందికి పైగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి సినీ నటుడు సురేష్ ముఖ్య అతిథిగా హాజరై రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లని, పలు అనాథ శరణాలయాలకి, మోగా చెవిటీ ఫౌండేషన్లకి రియల్ విజన్ ఫౌండేషన్ తరపున 3 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా నటుడు సురేష్ మాట్లాడుతూ, సాధారణంగా రియల్ ఎస్టేట్ సంస్థలు ఆర్థిక ఎదుగుదలను కోరుకుంటాయని, కానీ రియల్ విజన్ సంస్థ ఆర్థిక ఎదుగుదలతో పాటు సామాజిక అభివృద్ధికి పాటుపడడం అభినందనీయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో రియల్ విజన్ ఫౌండేషన్ ప్రతినిధులు ఎల్లా గౌరీపతిరావు, బి సతీష్ గౌడ్, జక్క బాలాజీ, ఎల్లా కృష్ణలతో పాటు సంస్థ మార్కెటింగ్ డైరెక్టర్స్, మార్కెటింగ్ సిబ్బంది పాల్గొన్నారు. కానీ ఇప్పుడు మట్టే మాణిక్యం అయిపోయింది. ఎందుకంటే ప్రపంచం ఒకే సైజులో ఉంది, కానీ మన సైజు పెరుగుకుంటూ పోతూనే ఉంది. కాబట్టి ప్రపంచం అంతే ఉంది, కానీ మన జనాభా పెరుగుతూనే ఉంది. కాబట్టి అన్నిటికంటే అరుదైంది భూమి అవుతుంది. సో కాబట్టి భూమిలో ఇన్వెస్ట్ చేసిన వాడు ఏ రోజు తప్పు చేసి చేయడు, అది ఎప్పటికీ మనల్ని కాపాడుతుంది. ఎందుకంటే మనం వచ్చింది భూమిలోంచి వెళ్ళిపోయేది భూమిలోకే, ఆ మధ్యలో మనం ఏదో కొంచెం రెంట్కి తీసుకుంటున్నాం ఈ భూమిని. కాబట్టి రియల్ ఎస్టేట్ ఈజ్ ఎ గ్రేట్ వెంచర్ అండ్ ఒక మంచి దృక్పథంతో స్టార్ట్ చేసిన ఈ 4 ఫ్రెండ్స్ దినదిన ప్రభావ ప్రమాణంగా ఇంకా వెంచర్లు చేయాలి, ఇంకా మంచి పనులు చేయాలి, ఇంకా సొసైటీకి వాళ్ళు తోడ్పడాలని